సో ఇవాళ నాకు ఒక డైమండ్ జడ హరినికి ఒక డైమండ్ వడ్డానం అనుకుంటున్నాము హాయిగా టీవీ చూస్తున్న నన్ను పిలిపించి నా స్కెచ్లు వేయకుండా వెళ్ళిపోతావే అది డైమండ్ హరిని హరిని నీ పొడి చాలా డబ్బులు కావాలి డబ్బా నేను కట్టలేక కాదు కడితే నేను ఒక్కడే మంచోడిని అవుతాను కానీ నువ్వు కూడా మంచోడివి కావాలిగా అర్థం కాలేదు రాణి హారం మీ రాణికి వేస్తున్నా రాజు హారం Let's go inside. Da. Yes. So hey, hi, hello guys. Welcome back to our channel. Hi. You were ever shopping kochem? Nadi. Anta scene ledu, okay? So you were in diamond jewelry konadan kochanu. Ha? Nana gold iskor kada. Ade cheppa naniki. So you were diamond jewelry the tells kada niku. Techu diamonds ivanni. సో శివకి యాక్చువల్లీ నేను బర్త్డే షాపింగ్ అంటే బ్యాండ్ వేద్దాం అనుకున్నాను సో డైమండ్స్ అని చెప్పగానే ఇంట్లో రాడని చెప్పి ఇక్కడికి వచ్చాక చెప్పాను ఇప్పుడు షాక్ ఇచ్చావు ఇది షాప్ పేరు చూసావా అసలు నువ్వు తీసుకొచ్చి డైరెక్ట్ గా వాలే కప్పాక నీచే చూసావా ఇంకేమను చూస్తారేమో అనుకున్నా సో మేము వచ్చేసి గోయాస్ 92.5 హాల్ మార్క్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ చూడడానికి వచ్చేసాం అన్నమాట సో ఎందుకు ఇది ప్రిఫర్ చేశానంటే ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ విత్ 22 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ అన్నమాట సో నాకు అయితే డైమండ్ జ్యువెలరీ కొనాలని ఉంది సో డైమండ్ అంటే శివ పారిపోతున్నారు సో ఆ డైమండ్ కి యాజ్ ఇట్ ఈస్ రెప్లికా లైక్ ఎవరైనా చూస్తే ఇది డైమండ్స్ అనే నమ్ముతారు అలా ఎందుకు జరిగింది అనేది నేను ఇన్ బిట్వీన్ కాన్వర్సేషన్ లో చెప్తాను ఇప్పుడైతే అర్జెంట్గా జ్యువెలరీ చూసేయాలి ఎందుకంటే షాప్కి వచ్చాక నేను అస్సలు ఆగను అనమాట నా కళ్ళు ఇటు అటు అటు ఇటు వెళ్తూ ఉన్నాయి ఆల్రెడీ చాలా మంది షాపింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఎలాగో డైమండ్ సెక్షన్ కొంచెం ఫ్రీగానే ఉంది కాబట్టి రండి అర్జెంట్గా షాపింగ్ చేసేద్దాం సో ఇవాళ నాకు ఒక డైమండ్ జడ హరినికి ఒక డైమండ్ వడ్డానం అనుకుంటున్నాము రీజనబుల్ గానే ఉంటాయి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో అక్కడ కూర్చొని డిస్కస్ చేద్దాం వచ్చేయండి అర్జెంట్ గా జ్యువెలరీ చూడాలి చూసాను నాకు చాలా చాలా నచ్చింది డైమండ్ అనుకున్నా దగ్గర ఏ గర్ల్స్ స్టాక్ ఎప్పుడు అలాగే ఉంటుంది సో నేను నా ఫ్రెండ్ దగ్గర చూసానండి రీసెంట్ గా సో తను మీ దగ్గర తీసుకున్నాను సాఫ్ట్ లాంచ్ అని చెప్పింది సో సాఫ్ట్ లాంచ్ లోనే ఇంకా అసలు స్టార్ట్ అయిందా లేదా ఏంటి మా అమ్మాయి బర్త్డే ఉంది సో నాకు ఆ సిల్వర్ జ్యువెలరీ కొంటా విందక్ నుంచి చెప్పాలి అది డైమండ్ సరేని అన్ని నీ పొడి చాలా డబ్బులు కావాలి డబ్బా నేను కట్టలేక కాదు కడితే నేను ఒక్కడే మంచోడిని అవుతాను కానీ నువ్వు కూడా మంచోడివి కావాలిగా చెయ్ జడి ఎంతుంది నీకు జడకి సో అలా చూద్దామని వచ్చాను ఇవాళ నాకు కొన్ని కలెక్షన్స్ అయితే మీరు అమేజింగ్ కలెక్షన్స్ చూపించాలి రాగానే మా అమ్మాయి కన్ను దీని మీద పడింది
హరిని జడ అంటున్నావే ఈ సగం దానికి వస్తుంది సగం నువ్వు పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకోరు దానికి ఒకటి నాకు ఒకటి కొని ఇవ్వు కొని ఇచ్చేలాగా ఉంటాయి ఇద్దరిది అంత పొడుగు లేదుగా జడ నువ్వు బడ్జెట్ కి భయపడాల్సిన అవసరం లేదు శివ శివ ఎంత ఉంటుంది గెస్చి ఇలా జోక్స్ వద్దు కన్నా ఈ జడ ఎంత ఉంటుంది లైక్ డైమండ్స్ లో అయితే వాచిపోద్ది మనకి సో ఇప్పుడు ఎంత ఉంటుంది గెస్చి ఇది డైమండ్స్ ఏగా 92.5 హాల్మార్క్ సిల్వర్ జ్యువెలరీ విత్ 22 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ అంతే మరి అందుకే నేను ఇక్కడికి వచ్చాను నిన్ను భయపెట్టకుండా ఎందుకంటే ఈసారి మేము హరిని బర్త్డే చాలా భారీగా ప్లాన్ చేసాం కాబట్టి కొంచెం అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి సో డైమండ్స్ అంటే ఇంత పెద్ద పెద్ద వస్తువులు కొనాలని అంటే ఎంత ఆస్తులన్నీ దాస్తూ ఉండాలి కాబట్టి ముందే మా ఆయన భయపడిపోతున్నారు అందుకని చెప్పి హరిని నీకు ఇవాళ ఏమేమి కావాలి జల్దీ అడిగేసి కొనిద్దాం గోల్డ్ జడ కూడా చూసి ముందు కొన్ని సెట్స్ కూడా చూద్దాం నాన్న తర్వాత వడ్డానం అలా ఓకేనా సో ఈ మధ్య దీనికి గోల్డ్ అన్నది బోర్ కొట్టింది అనుకుంటా అందుకే ఇక్కడ కొత్తగా వీళ్ళు వజ్రం యాజ్ ప్రెషియస్ యాజ్ యు ఆర్ అని చెప్పేసి వజ్రం కలెక్షన్ ని లాంచ్ అయిపోతున్నారు మార్చ్ 14th కి సో ఈ లోపు సాఫ్ట్ లాంచ్ అయితే నడుస్తుంది అని చెప్పేసి నేను హరిని బర్త్డే కూడా అకేషనల్ గా ఉంది కదా సో ఇలా వచ్చేస్తే కలిసి వస్తుందని చెప్పేసి వచ్చేసాను దీని మీద కూడా లుక్ వేసేసావే సరే నువ్వు లేచి కలెక్షన్ ఎలా ఉంది చెప్పు మేడం దీంట్లో సేమ్ జడ ఉంది మేడం 3-in-1 యూజ్ చేసుకోవచ్చు పాపకు కూడా ఇప్పుడు మనకి గోల్డ్ డైమండ్స్ లో నిజంగా నీట 3-in-1 4-in-1 అట్లా దొరికితే అట్లా ఉందా అలానే ఉంది మేడం అలా చూపిస్తున్నాను 3-in-1 అంటారా 3 టైప్స్ గా యూజ్ చేసుకోవచ్చు అంటే నీకోటి నాకోటి హర్నికి ఒకటి కాదు నాకేమొస్తుంది అందులో ఏదో మిగిలితే ఇస్తాం లేదా కటింగ్ చేయించా ఏ నెక్స్ట్ టైం మన ఇద్దరమే వద్దామే షాపింగ్ కి నాన్న వద్దు ఓకేనా అత్తే బెస్ట్ కదా మనకి నాన్న ఫోన్ చేసి పిల్లనా వచ్చేసి నేను వెళ్ళిపోనా బెస్ట్ అత్తే ఆటో బుక్ చేసుకొని వస్తారా నాన్నమ్మ వస్తే ఇది మనం కట్ చేసుకొని ఇది నేను పెట్టుకుంటా తర్వాత ఇది ఈ కొంచెం హన్నీ పెడదాం తర్వాత ఈ కొంచెం నువ్వు పెట్టుకో ఈ ప్లానింగ్ లేంటే ఒకసారి ఇవ్వండి ఇప్పుడు ఇది హారం మేడం చెప్పు అనుకోకుండా అది కోయిన్సిడెన్స్ గా కొనుక్కోవాలి అని చెప్పి హింట్ ఇస్తున్నా అడుగుదాంరా కౌంటర్ లో నెక్స్ట్ టైం మన ఫోటో పెట్టి వీళ్ళు వచ్చినప్పుడు అసలు డిస్కౌంట్స్ ఇంకా ఎక్కువ పెంచుదాం అంటారు బయట ఏదో ఆఫర్ కూడా చూసానండి నేను అవును మేడం ఇప్పుడు మనకి ఏంటంటే వజ్రాల పైన స్క్రాచ్ కార్డ్ పెట్టాం మేడం యాక్చువల్లీ సిల్వర్ జ్యువెలరీలో మనకి అంటే ఏముండదు ఓన్లీ గోల్డ్ లోనే గోల్డ్ అనే ఉంటుంది గిఫ్ట్లు స్క్రాచ్ కార్డులు ఉంటాయి ఉంటాయి ఇప్పుడు మేము కూడా ఈ వజ్రాల సెక్షన్ కోసము ఆ స్క్రాచ్ కార్డ్ పెట్టాం మేడం అప్ టు 15% వరకు ఉంది మేడం దాంట్లో కూడా అదే ఓ ఇది ఉమెన్స్ డే కి స్టార్ట్ అయిందని చూసాను అన్నమాట సో ఎప్పటి వరకు ఉంటుంది ఈ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఇది 18th వరకు ఉంది మేడం యాక్చువల్లీ 14th అనుకున్నాం కానీ 18th వరకు ఉంది మేడం ఇది ఎలాగో మీ 14th లాంచ్ కాబట్టి ఉమెన్స్ డే నుంచి 18th వరకు లాంచ్ లాంచ్ చాలా బాగుంది ఇది ఇప్పుడు లాంగ్ హారం లా లాంగ్ హారం దాని తర్వాత ఈ లాకెట్ తీస్తే వడ్డనం లాగా యూస్ చేసుకోవచ్చు మేడం తీయండి ఒకసారి ఇది చూడరా ఇది పెండెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు పెండెంట్ అది ఒకటి యూస్ చేసుకోవచ్చు మేడం ఇది వడ్డానం మేడం ఇప్పుడు ఇది వడ్డానం ఏ హరిని వడ్డానమే లే ఒక్కసారి వడ్డానం వావ్ హరిని కరెక్ట్ గా దొరికింది నీకు ఒకసారి నుంచి వావ్ ప్రాపర్ గా ఉంది నీకు శివ ఇది నిజంగా దీనికి కరెక్ట్ గా సరిపోయింది దాంట్లో ఏదైనా మన ఆల్టర్నేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు మేడం దాంట్లో అవును మేడం ఇప్పుడు కూడా కావాలంటే ఉంచుకోవచ్చు కదా ఉంచుకోవచ్చు మేడం అలా కూడా ఉంచుకోవచ్చు దిస్ ఇస్ ప్రిటీ హరిని ఇది 3-in-1 అంట తెలుసా బాగుంది ఇంకొకటి ఏందంటే దీన్నే ఇప్పుడు జడగా వాడుకోవచ్చా జడగా వాడుకోవచ్చు లేదు సార్ అది ఆ విధంగా సెట్టింగ్ చేస్తాం సార్ దాంట్లో అది ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు పిల్లలనే కాదు ఇప్పుడు మేము పెట్టుకున్నప్పుడు కూడా టక్కున జారిపోయినా ఏదైనా తగిలి ఊడిపోయినా సెట్ చేసిస్తారు సెట్ చేస్తారు కదా ఓకే అన్ని రకాలుగా అడగాలి శివ కొనుక్కునే ముందు
ఒక వస్తువు కొంటున్నామంటే ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ కొంటున్నామంటే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం. వజ్రం తన ఫ్లో లో ఉంది, ఎక్కడ కట్ చేయాలో అర్థం కాలేదు. నీ సైజ్ చేయలేదు ఏమనే వాళ్ళు నన్ను ఇక్కడ పెట్టేసుకుంటారు. ఫస్ట్ హై ఫైవ్. ఇది జడ మేడం, ఇది ఇలా జడ. ఓ మూడు రకాలుగా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇదే ప్రిఫర్ చేయొచ్చు. అవును మేడం, పాపకైతే జడ పెండెంట్ హారం టైప్ వడ్డాన టైప్. నెక్స్ట్ ఏం తీసుకుందాం ఇంకా? సరే ఇది పక్కకు ఉంచండి. ఇంకేందో డిజైన్స్ ఉన్నాయా, వస్తాయా లైక్ మన లాంచ్ టైం కి? ఆ డిజైన్స్ వస్తాయి మేడం, ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి. ఓన్ డిజైన్స్ గానీ అన్ని కలెక్షన్ లో మొత్తం వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కదా, చాలా బ్రైడల్ కలెక్షన్స్ అంతా కూడా ఫుల్ ఆన్ కనిపిస్తా ఉన్నాయి. పెళ్లి కూతురు వీళ్ళకన్నా కూడా ఫస్ట్ వీళ్ళే రెడీ. అవును అవును, ఇంకా పెళ్లి కూతురు మండపంలో ఉంటదండి, బిజీగా ఉంటారు. మనం కదా అందంగా రెడీ అవ్వాలి, మా ఆయనకు అర్థమే కాదు. ఇది కూడా బాగుంది రా జడ, బా జడలే ఎంత బాగున్నాయి హరిణి. జడ కొంచెం సౌరం వేసుకొని పెట్టుకోవచ్చులే, చాలా బాగుంది. బాగుందనే పెడతారా? మీ నాన్న ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు నాతో? పాంచలడా కూడా చూపించండి జడ, ఇది పక్కకు పెట్టండి. ఇది 3-in-1 టైప్ దే, ఎందుకంటే అది మూడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి 3-in-1 ఫిక్స్ అవుతున్నా. బడ్జెట్ ఏం పై పెట్టారు కదా? లేదు మేడం, లేదు. చాలా లేదు, ఒకటే బిల్ సార్. అలా మీరు అనుకుంటే మూడు కూడా లేదు. యాక్చువల్లీ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ఏ ఉంది, ఎందుకంటే ఇంత జడ మనం డైమండ్ లో అని అంటే ఎప్పటికి కొంటాను నేను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అసలు ఎవరు కూడా కనిపెట్టలేరు. అంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు తెలిసిపోద్ది, బట్ నెక్స్ట్ టైం నేను వీడియో చేయకుండా అలా పెట్టేసుకుంటా కాబట్టి డైమండ్ అనే అనుకుంటారు. చాలా బాగుంది, బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి కలెక్షన్. మీరు లైవ్గా వాకింగ్ చేస్తే మీరు ఎక్కువ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఐ మీన్ లైక్ నేను వీడియోలో ఎంతవరకు చూపించగలుగుతానో మ్యాక్సిమం కవర్ చేసేస్తాను, బట్ లైవ్ ఇన్గా మీరు వాకింగ్ చేస్తే స్పెషల్లీ పెళ్లి కూతుర్లు మీకోసం అయితే మంచి ఆఫర్ నడుస్తుంది అండ్ డిస్కౌంట్ సేల్స్, స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి వస్తే డెఫినెట్లీ కొద్దిగా కోపో ఎక్కువ కలెక్షన్స్ని మా సొంతం చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ బడ్జెట్లో. సో ఇప్పుడైతే నాకు ఇది సత్లడా చాలా బాగా నచ్చింది. పర్ల్స్ కానీ కుందన్లా ఉంటుంది కదా, కానీ మన డైమండ్స్ లో చాలా రేర్ మేడం. అది దీనిలో కూడా చూసారండి, ఇక్కడ ఇది ఆనెక్స్ రూబీ మేడం. ఇది ఆనెక్స్ రూబీయా? ఆనెక్స్ రూబీ. ఇది కూడా మనం హై క్వాలిటీ స్టోన్స్ వాడేది మేడం, సీజర్ గోల్డ్ వాడేది మేడం దాంట్లో. అది అది దాని ఎందుకంటే డీప్ వర్క్ తెలిసిపోతుందండి. రోడియం పాలిష్ కూడా రియం రోడియం పాలిష్. రోడియం పాలిష్ ఇది సత్లడ అంటే మా ఆయనకు అర్థం కావట్లేదు. శివ అంత ప్రేమగా నెక్లెస్ వేసావు కాబట్టి కొనిచ్చేయాలి. ఆ డెలికేట్నెస్ కూడా చూసారంటే మేడం మీకు ఈక్వల్ టు డైమండ్ దగ్గర తీసుకుని వెళ్తుంది. అది చూసిన దూరం నుంచి చూసిన కానీ అండ్ అసలు వెయిట్ లేదు, వెయిట్ లెస్ మేడం, చాలా వెయిట్ లెస్, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మనం ఎక్కువసేపు వేసుకున్నా కానీ ఆ ఫీలింగ్ రాదు, మనం ఏదో బరువు వేసుకున్నాం అన్నట్టు మేడం. అది చాలా బాగుంది, ఎక్కువసేపు కూడా వేసుకోవచ్చు. ఇది ఒకటే వేసుకుంటే చాలు, ఇంకా మొత్తం ఫంక్షన్ ఇలా ఫ్లాంట్ చేయొచ్చు. గోల్డ్ మొత్తం ఇవే తీసేసుకుంటే గోల్డ్ గోల్డే ఇది ఇదే. ఓకే డైమండ్స్ అని చెప్పాను నేను, ఇప్పుడు గోల్డ్ జ్యువెల్కి వెళ్ళట్లేదు. అయ్యా ఇప్పుడు నేను తీసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్ ఇది ఒక 1 lakh అనుకోండి. ఓకే సార్, మనం మళ్ళీ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే? ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఇన్ ఫ్యూచర్ సార్ 55% సార్ బిల్ వాల్యూ పైన. 55% ఇస్తారా బిల్ వాల్యూ పైన మేడం? జనరల్ గా 50% కూడా ఇవ్వరు, 20% కూడా ఇవ్వరండి. మీరు 55% ఇస్తారా? అదే మేడం, స్పెషల్ సిల్వర్ జ్యువెలరీ షాప్ మనది కాబట్టి మన దగ్గర వచ్చే కస్టమర్స్ కి ఇన్ ఫ్యూచర్ లా నగలు మార్చుకోవాలన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు మేడం, 55% కొనుక్కోవచ్చు మేడం. ఇంకొకటి మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? ఇది ఒకటేనా? లేదు, హైదరాబాద్ లో 6-7 బ్రాంచెస్ వచ్చేసాయి మేడం ఈ ఇయర్ లో. ఇది చాలా లేట్ గా తెలుసుకున్నాను నేను అసలు కదా. అయితే ఒక ఐడియా వచ్చింది, దీని ఇయర్ రింగ్స్. దాని ఇయర్ రింగ్స్ మేడం మ్యాచింగ్ ఇవి. నేను ఐడియా ఏంటంటే పిక ఓల్డ్ బల్బ్ నల్లు యాప్ ఇది ఇంకా షిఫ్ట్ అయిపోయి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి కలెక్షన్ వచ్చినప్పుడు మార్చేసుకుంటాం. ఇది కర్మలా దేవుడా? డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు నేను ఏం ప్లాన్ చేసా, ఇప్పుడు మనకి ఎలాగో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, హరిణికి మొత్తం సెట్లు మనం కొనేసినాం అనుకో, హ్యాపీగా వేసుకోవచ్చు. సో దట్ మనకి దేన్ని లైక్ గోల్డ్ని రీప్లేస్ చేసినట్టు ఉంటుంది, డైమండ్ని రీప్లేస్ చేసినట్టు ఉంటుంది అండ్ మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇది మనకి రీసేల్ వాల్యూ లైక్ మనకి ఇది ఫ్యూచర్లో బోర్ కొట్టేసినా మనకి ఇంకొక జ్యువెలరీ తీసుకోవాలి మార్చుకోవాలి అనుకున్నా ఇది మనం తీసుకొచ్చేస్తే మనకి 55% ఆన్ బిల్ మనకి ఇచ్చేస్తారంట. సో ఆ 55% ప్లస్ ఇంకో కొంచెం డబ్బులు వేసుకొని నచ్చిన జ్యువెలరీ మళ్ళీ మనం కొనుక్కొని వెళ్ళిపోవచ్చు, కొత్త కొత్తగా మార్చుకుంటూ ఉండొచ్చు. కలెక్షన్ ఎప్పుడు కొత్తగా వస్తే అప్పుడు వచ్చేసి మార్చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అండ్
దీని ఇయర్ రింగ్స్ చూడండి, సేమ్ డైమండ్ ఇయర్ రింగ్స్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కూడా చూసారంటే 22 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ మేడం, అది కూడా చాలా బాగుందండి కలెక్షన్. ఎంత బ్యూటిఫుల్ గా, జనరల్ గా వీటికి ఇయర్ రింగ్స్ చేయరు, ఆప్షన్ ఉంటుంది కదా, లైక్ మీకు కావాలంటే మిక్స్ మ్యాచ్ చేసుకోవాలి మేడం, మిక్స్ మ్యాచ్ చేసుకోండి. ఇది చాలా బాగుంది, కాసేపు ఉంచుకుంటా వెళ్ళే తప్పిస్తా. ఇది బాగుందా? నీకు కూడా ఒక నెక్లెస్ వేద్దాం, మాకు ఒక చిన్నది నాకు కొట్టేస్తా ఉంది అక్కడ, అది బొట్టు మాల ఏంటి, క్యూ అది రాణిహారం మేడం, అది ఒకటి, అది రాణిహారం. ఓ చాలా ఉంటాయి కన్నా, నేను ఇది వేసుకుంటా, నా కూతురికి రాణిహారం వేస్తాము నెక్స్ట్ టైం. నన్నేమో ఖాళీ కూర్చోండి. I bless you my child. నువ్వు కూడా ఏమన్నా బాయ్స్ కొడుతుందా కన్నా, అందరం భయని బాయ్స్ కావాలి. నానా ఇది చాలా బాగుంది, ఇది కూడా రాణిహారం మేడం, 3 స్టెప్స్. పెద్దది కావాలి. ఇది 3 స్టెప్స్ దా? అవును మేడం. ఓకే, ఇది బాగుంది కదా, ఏది కావాలి చెప్పు నీకు. పైన పెట్టి ఆ రెడ్ దా, అది ఎంత నువ్వు కనబడవర్ని, దానికి ఎక్కువ ఇట్లా కళ్ళకి మంచిగా అనిపించింది కన్నా, ఇది బాగుంది. ఇది కూడా చూసారంటే మనకి రెడ్ కాంబినేషన్ లా మేడం, ఇది చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. ఎలా ఉంది నాన్న, చాలా బాగుందా? లైక్స్ ప్రతి చాలా బాగుంది కదా, సేమ్ అలాగే ఇలా నువ్వు జడ కూడా పెట్టుకోవచ్చు. శివ కొంచెం పెరిగి సెట్ అయిపోయింది, యాక్చువల్లీ ప్రతిగా పెరిగా ఖర్చు తీసుకుందామా? లేదు లేదు, ఈ చుట్టూ కొంచెం జుట్టు పెంచుతుంది లేదురా, అని బాగుంది. ఇగో ఇగో చూపిస్తా చూపిస్తా, అదిగో యు కెన్ సీ నా, ఇందాక 3-in-1 బాగుందా, అది తీసుకుందాం. ఇదైతే పక్కకి పెట్టండి, ఇది బాగుందా, ఇంకా చూద్దామా. ఈ ఎలిఫెంట్ అదేంటిది, గ్రీన్ ది కొత్తగా ఉంది, యూనిక్ గా డిజైన్. పీకాక్ ఎలిఫెంట్ ఏమన్నా, ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ మేడం, ఇది కూడా మనం చూస్తే అలానే అనిపిస్తుంది మేడం, యూనిక్ డిజైన్ మేడం. ఇది చాలా బాగుంది, ఇది అంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు మేడం. అంత బ్రాడ్ లేదు, అంత స్మాల్ కూడా లేదు మేడం కదా, ఇది బాగుంది. పీకాక్స్ రెండు అసలు యూనిక్ గా ఉంది డిజైన్, వర్క్ ఫినిషింగ్ చాలా బాగుందండి. స్వరాజ్కి పర్ల్స్ యూజ్ చేసే దీనిలో కూడా మేము, స్వరాజ్కి పర్ల్స్ అన్నీ. ఇది బాగుంది చూడనా, షో మీ, ప్రతి బాగుంది, అన్ని బాగా సెట్ అయిపోతాయి చిన్న పాప. శివ ఇది అసలు ఎంత లైక్ రాణిహారం, ఇది రాణిహారం మేడం, హరిణి ఇక రాణిహారం మీ రాణికి వేస్తున్నాను. వీళ్ళకంటే ఏమన్నా ఉన్నాయండి బాయ్స్ కి? ఉన్నాయి ఉన్నాయి, పెండెంట్ ఉంది, నెక్లెస్ ఉంది, విక్టోరియన్ లో కూడా ఉన్నాయి, బీడ్స్ లో కూడా ఉన్నాయి మేడం. వావ్, ఏ బీడ్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్. శివ వెనకాల వీడియో కాల్ చేస్తున్నారు భయ్యా, మనకి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందా? అవును మేడం, వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంది, అంటే మా వారు అప్పుడప్పుడు తీసుకురారు, కొంచెం వెళ్దాం షాప్ కి అంటే అప్పుడే పనులు ఉన్నాయని చెప్తారు, సో వీడియో కాల్ ఆప్షన్ ఉంది కాబట్టి. వీడియో కాల్ లో మీరు ఏ కాల్ అన్నా కూడా కలెక్షన్ మీకు చూపిస్తాం మేడం దాంట్లో. ఓ, మేము టీమ్ సెలెక్ట్ చేసుకుంటే. హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నావే, వెళ్ళిపోతున్నారా, హోమ్ డెలివరీ కూడా ఉంది మేడం, మీరు చూశాక మీకు ఇంటికి డెలివరీ కూడా చేసి చూపిస్తాం మేడం. హలో, హోమ్ డెలివరీ చేస్తారట, మనం ఇలా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఓకేనా? షిప్పింగ్ కూడా ఉంది మేడం, ఇండియా కాకుండా అబ్రాడ్ కూడా షిప్పింగ్ కూడా ఉంది. ఫ్రీ షిప్పింగా లేదంటే చార్జెస్ ఉంటుంది మేడం? మినిమం చార్జెస్ ఉంటుంది, ఆ ఏరియా బట్టి షిప్పింగ్ అనే చార్జెస్ చెప్తారు మేడం, అది కూడా మినిమం ఉంటుంది మేడం దానికి. సో ఎక్కడ ఉన్నా కూడా మనం ఎక్కడ నుంచి అయినా షాపింగ్ చేసుకోవచ్చు అండి, సో మనకి ఈ ఫెసిలిటీ అయితే చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ డేస్ లో, బిజీ షెడ్యూల్స్ లో ఇలా హస్బెండ్ ని అడుక్కునే బదులు మనం ఇంట్లో కూర్చుని జస్ట్ 1 finger మీద ఇలా ట్యాప్ చేసిస్తే ఫోన్ మీద సరిపోతుంది. వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది, మనకు కావాల్సిన థీమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత రిలాక్స్ గా చూపిస్తారంటే, నేను ఇందాక నుంచి చూస్తున్నా ఏం చేస్తున్నారని చూస్తున్నా. సో వీడియో కాల్ లో చాలా డీటెయిల్ గా ఒక్కొక్క సెట్ క్లియర్ గా చూపిస్తున్నారు అన్నమాట. బిల్ ఎవరు కడతారు ఇవాళ? ఫస్ట్ టైం వచ్చినప్పుడు రావాలి పేషెన్స్ గా. సో ఫస్ట్ టైం మేము వచ్చాం కాబట్టి ఇవన్నీ తెలుస్తాయి, కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. అయిపోయింది షాపింగ్, ఇంకా ఉంది మేడం సింపుల్ నెక్లెస్, ఇంకా చూడలేదు మీరు, జస్ట్ 2-3 కలెక్షన్స్ చూసారు. చాలా బాగుందండి మ్యాంగో నెక్లెస్. ఇంకా టైం ఉంది, నీ బర్త్డే తర్వాత ఫంక్షన్, ఆ సమ్మర్ వస్తుందని మ్యాంగో కలెక్షన్ చూస్తున్నారా? నెక్స్ట్ వర్షాకాలం గొడుగు డిజైన్ ఏమంటాయి? మ్యాంగో కూడా చూసారంటే ఎంత డెలికేట్నెస్ ఉంది మేడం, ఫీచర్స్ కూడా అన్ని. సమ్మర్ వస్తుంది కదా, ఆ మ్యాంగోనే దిండి కొనాల్సిన అవసరం. నా తెల్లే
సో ఇప్పుడు దాకా నేను నార్మల్ సెట్స్ హరినికి కావాల్సినవి మనకు కావాల్సినవి కొన్ని చూసేసాము. ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ కూడా ఒక లుక్ వేసేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అట్లీస్ట్ నాకు యూజ్ అయినా అవ్వకపోయినా మీలో చాలామంది బ్రైడ్స్ ఉంటారు కాబట్టి అలా మీకు ఒక లుక్ చూపించేస్తాను. మీకు ఇందులో ఏది నచ్చినా కూడా వీళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ ఉంది అండ్ వీళ్ళకి వెబ్సైట్ ఉందా? వీళ్ళకి వెబ్సైట్ ఉంది, సో మీరు అక్కడ నుంచి కూడా షాపింగ్ చేయొచ్చు అండ్ ఓవరాల్గా షిప్పింగ్ కూడా వీళ్ళే చేసేస్తారు. మినిమం ఛార్జెస్ ఉంటాయి షిప్పింగ్కి సంబంధించింది. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు వాకింగ్ చేస్తే బోల్డ్ అని కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. కాబట్టి ఇప్పుడు మీకోసం ఎక్స్క్లూజివ్ గా బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నాను, చూసేద్దాం. ఐ లవ్ దిస్. ఇది మేడం ఆనెక్స్ ఎమరాల్డ్ వచ్చేసి దీని మన వజ్రాల కలెక్షన్ అంటే వజ్రాల కలెక్షన్ మేడం. ఇది కూడా బాగుందండి బ్రైడల్ సెట్. నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఇప్పుడు మాది 8th యానివర్సరీ అయిపోయింది, సో 9th యానివర్సరీ 10th యానివర్సరీ వచ్చేసి ఇట్లా డైమండ్ కలెక్షన్ తోటి రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను వెడ్డింగ్ డే. బాగుంటుంది కదా, ఏమంటావు? అంటే అప్పుడు పెళ్లిలో నేను చాలా ఎక్కువ రెడీ అవ్వలేదు, కంగారు కంగారుగా అయిపోయింది. సో గోల్డ్ వేసుకున్నాను. సో ఈసారి 10th యానివర్సరీకి రీక్రియేటింగ్ అవర్ వెడ్డింగ్ డే అని చెప్పేసి డైమండ్ కలెక్షన్ తో ప్లాన్ చేద్దాం. డెఫినెట్లీ ఇట్ వర్క్స్ ఐ గెస్. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి కింద కామెంట్ లో. ఇంకా చూడండి మేడం, ఇది ఇంకా కొంచెం సింపుల్ గా, ఇది కొంచెం ఫుల్ సేమ్ చూసానండి, సేమ్ టు సేమ్ నేను చూసాను. ఇది పెద్దగా కనిపించడానికి వెయిట్ ఉంది కన్నా ఎక్కువ వెయిట్ లేదు, లైట్ వెయిట్ గానే ఉంది. డిజైన్ చూడు ఎంత యూనిక్ గా ఉందో. ఓకేనా మేడం ఇవన్నీ? యా ఇది మాక్సిమం కన్ఫర్మ్. నేను ఇందాక అది 3-in-1 పెట్టాను కదా. ఓకే మేడం. బడ్జెట్ భయమేస్తుంది అంటే బిల్లింగ్ టైం లో ఏమైనా డిస్కౌంట్ వస్తుందా అని. మేడం ఇప్పుడు బడ్జెట్ గురించి డోంట్ వరీ మేడం, మనకు ఒక స్క్రాచ్ కార్డ్ కూడా పెట్టాం మేడం, అప్ టు 15% వరకు మేడం. దాంట్లో కూడా చాలా మంది కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేడం అది ఆ స్క్రాచ్ కార్డ్ చేసిన తర్వాత. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ అదే ఫీలింగ్ ఉండే బడ్జెట్ అని, తర్వాత కొందరు 15 వచ్చింది, 10% కూడా వచ్చింది. ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటాం, బడ్జెట్ దగ్గరికి వచ్చేసరికి మూడిటికే ఉంటది, ఇంకొకటి ఉండదు. సో అలా ఆలోచిస్తాం. ఓవరాల్ బిల్ అది మా ఫ్రెండ్ ఇవ్వండి, హరిని షాపింగ్ సెపరేట్, నా షాపింగ్ సెపరేట్. ఓకే మేడం, అలా అయితే నో ప్రాబ్లం. ఏ మనకి రెండు స్క్రాచ్ కార్డ్స్ అంట, నీ బిల్ నీది నా బిల్ నాది. ఓకేనా, హ్యాపీనా? ఓన్లీ స్క్రాచ్ కార్డ్, డాడీ బిల్ కూడా డాడీకి ఇస్తాం. డబుల్ డాడీ కడతారు, కాకపోతే బిల్స్ రెండు. సో నేనైతే ఇప్పుడు ఈ ఆఫర్ ని గ్రాబ్ చేసేసుకుంటున్నాను. ఇది ఇచ్చేస్తే మనము ఆ నక్షి కలెక్షన్ చూద్దాం పద. సో వజ్రం కలెక్షన్ అయిపోయింది, నెక్స్ట్ నక్షికి వచ్చేసాను. సో నక్షి దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయను, ఆల్రెడీ శివమొహం వాడిపోయింది. అలా ఒక లుక్ వేస్తే ఎంత బాగున్నాయంటే మొత్తము, అసలు ఏది గోల్డ్ ఏది సిల్వర్ అన్నదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా గోల్డ్ జ్యువెలరీని చూసుకొని ఇక్కడ అన్ని రిప్లికాస్ చూసుకుంటుండే, ఆసమ్గా ఉంది. అండ్ ఆప్షన్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి లైక్ గోల్డ్ కంటే. ఆ హారం ఇవ్వండి, నా దగ్గర లేనిది చూసుకుంటా. ఎస్ శివ, ఇది చాలా నచ్చింది, ఇది ఇవ్వండి ఒకసారి తీసి. నా దగ్గర కాసులు ఒకటి బ్యాలెన్స్, లక్ష్మీ కాసు మేడం పెండెంట్ వచ్చేసి. ఓ మై గాడ్, దిస్ లుకింగ్ వెరీ ప్రిటీ, ఎంత బాగుంది కదా. సో ఇలా ఇంకా అసలు వందల కలెక్షన్స్, వందల డిజైన్స్ ఉన్నాయి, మొత్తం ఉంది, చాలా బాగుంది కదా. కన్నా కానీ ఒకసారి ప్రైస్ చూడు, నాకు చెప్పకు, కొనిస్తున్నావా లేదా చెప్పు అంతే, తర్వాత కొనిస్తావా? ఏదైనా పర్వాలేదు, నేను ఫీల్ అవ్వను. కొనేయచ్చా? నువ్వు కొనేచ్చావా? ఇప్పుడు కొంటాడా లేదా అన్నది నాకు తెలియదు, కొనే చేత అన్నాడు అని అంటే రీజనబుల్ ప్రైజే ఉండి ఉంటుంది. ఐ జస్ట్ లవ్ దిస్, చాలా బాగుంది. వా శివ, బాగుందిరా, ఇంత లావ్ అవ్వాలి అని చెప్పకు. బాగుంది. గిఫ్ట్ ఏమైనా ఇస్తారా మీరు ఎక్కువ బిల్ చేస్తే? బిల్తో పాటు ఇస్తారు. ఏంటి షేక్ అండా? చాలా బాగుంది. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇది ఇచ్చేస్తాను. మనం అక్కడ విక్టోరియన్ కలెక్షన్ కూడా చూద్దాం, అవి కూడా అట్లా జిగేలు మాట్లాయి. లెట్స్ గో. సో నేను విక్టోరియన్ కలెక్షన్ చూద్దామని వచ్చాను, వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తున్నారు. డిస్టర్బ్ చేయకుండా మనకు కావాల్సినవి చూసుకొని, ఎందుకంటే ఇప్పుడు విక్టోరియన్ కొనివ్వనని చెప్పాడు శివ, నువ్వు ఏది వచ్చావో అది చూసుకో, ఇవ్వద్దని అన్నాడు. బట్ స్టిల్ పెట్టేశారా పాపం? అయిపోయిందా అండి, మేము డిస్టర్బ్ చేయలేదు కదా. అలాగే ఒకసారి ఇలా తిప్పితే మేము ఒక లుక్ వేస్తామని అనుకున్నాము, మాకోసమే తిప్పారా? ఇది నచ్చింది కదా. ఇదేంటిది? వెంకటేశ్వర స్వామి. ఇది యూనిసెక్స్ అండి, లైక్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా వేసుకోవచ్చు కదా. ఇవాళ రేపు అందరు శేర్వాణి పైన వేసుకోవచ్చు, శేర్వాణి కుర్తాస్ పెట్టి కదా. ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో బీట్స్లో, బీట్స్ కలెక్షన్లో. ఇప్పుడు మేము వీడియో కాల్ చేస్తే మీరు ప్రైస్ కూడా చెప్తారా? మేము సెలెక్ట్ చేసుకుని ప్రైస్ కూడా క్యాలిక్యులేట్ చేసి
ఓవరాల్గా ఎంత అవుతుంది అని చెప్తారా? చెప్పేస్తాను మేడం. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని షాపింగ్ చేశాను అనుకోండి, స్క్రాచ్ కార్డ్ ఉన్నంత వరకు 18th వరకు, అప్పుడు నాకు స్క్రాచ్ కార్డ్ ఇస్తారా? పంపిస్తాం మేడం, ఒక 10-20 కార్డ్స్ తీసుకొని వచ్చి మీ దగ్గర అది డెలివరీ చేసి బిల్లింగ్ అక్కడే చేసుకుంటారా? బిల్లింగ్ ఇక్కడ చేసుకుని మీకు మెయిల్ చేయడం చేస్తాం మేడం. ఇప్పుడు ఆ స్క్రాచ్ కార్డ్ లో వచ్చిన డిస్కౌంట్ తర్వాత తగ్గిస్తారా? అక్కడ అమౌంట్ తగ్గించి అమౌంట్ తీసుకొని వస్తాం మేడం అక్కడ. ఓకే, సో క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది? ఉంది మేడం, ఉంది. కూల్. సో ఇప్పుడు కొన్న జ్యువెలరీకి మనకి డిస్కౌంట్ కావాలి అంటే ఇక్కడ బౌల్ నుంచి స్క్రాచ్ కార్డ్ తీయాలి. సో ఈ స్క్రాచ్ కార్డ్ ఆప్షన్ అయితే మనకు 18th మార్చ్ వరకు అవైలబుల్ ఉంటుంది, కాబట్టి ఈలోపే తొందరగా వచ్చి షాపింగ్ చేసి బ్యూటిఫుల్ జ్యువెలరీని గ్రాప్ చేసేసుకోండి విత్ ది స్క్రాచ్ కార్డ్ డిస్కౌంట్ అనమాట. సో నా లక్ టెస్ట్ చేద్దామని ఒకటైతే తీసాను, శివక్రాజ్ స్క్రాచ్ చేస్తారు. చెయ్యి చెయ్యి తొందరగా, ఒక 80% డిస్కౌంట్ రావాలి. 80% ఉందో లేదో, అట్లీస్ట్ ఒక 20% చిన్నప్పుడు ఉండేవి తెలుసా నీకు స్క్రాచ్ కార్డ్స్? అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఏం గిఫ్ట్ వచ్చింది? ఏ 10% డిస్కౌంట్? ఓకే, 10% ఇస్ లైక్ గుడ్. యా, ఐ గాట్ 10% డిస్కౌంట్ సార్. ప్రింట్ తక్కువ వచ్చింది, ఇంకో 100% డిస్కౌంట్ అంటే నిన్ను నన్ను బయట నుంచి అమ్మంటారు. సో ఐ గాట్ 10% డిస్కౌంట్ కాబట్టి ఇప్పుడు బిల్ అయితే పే చేసేద్దాము. సో 10% తో ఇంకా అడిషనల్ గా మా హరిని ఏమేమో చేస్తుంది అక్కడ. సో దాన్ని చూస్తే ఇంకొక 2% ఏమని ఇస్తారేమో చూడాలి. రెండు తీసుకెళ్దామా? సైలెంట్ గా చూస్తున్నారు, కెమెరాలు ఉన్నాయి, పద వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, సో 10% డిస్కౌంట్ తో బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే సొంతం చేసేసుకున్నాము. సో నేను ఇందాక చెప్పేసినట్టు మీరు కూడా డైరెక్ట్ గా విజిట్ చేసేయండి బోల్డ్ అని, ఆఫర్స్ డిస్కౌంట్ తో మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ ని మీ సొంతం చేసేసుకోవచ్చు, ఎస్పెషల్లీ వజ్రం కలెక్షన్. సో వజ్రం ఇట్స్ లైక్ ఇది వచ్చేసి వీళ్ళు 14th కి లాంచ్ చేస్తున్నారు. 14th మార్చ్ నుంచి 18th వరకు మనకు ఈ స్క్రాచ్ కార్డ్ ఆప్షన్ అన్నది ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పుడు వచ్చినా కూడా ఇచ్చేసారు కాబట్టి నేను హన్నీ బర్త్డే ఆఫర్ గా తీసుకెళ్తున్నాను. సో సీ యూ ఆల్ సూన్ అగైన్, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్, బై బై. హన్నీ తీసుకున్నారు, లేట్ అయింది. అది ఇంకో కలెక్షన్ తీసుకుంటారా?